ఎన్ని అవకాశాలను పోగొట్టు ఉన్నావు, ఎన్ని అవకాశాలను చాలదనుకున్నావు, ఎన్ని అవకాశాలు జీవితంలో అనుక్షణం తుణీకరిస్తూ వచ్చినావు. నీ జీవితంలో ఆయన కృప కలిగిన హస్తము నిన్ను వెంబడిస్తూనే ఉండేది, వెంబడిస్తూనే ఉండదు, వెంబడిస్తూనే ఉండదు. రాత్రి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు వెనుకున్న వాళ్ళు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు, మిద్దెల మీద ఉన్న వాళ్ళు, చివరిలో ఉన్న వాళ్ళు, రైట్ సైడ్ లో ఉన్న వాళ్ళు, లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరు ప్రార్థించాలి, ప్రార్థించాలి, ఇంకా గట్టిగా ప్రార్థించాలి. ఏసయ్య, ఈ రాత్రి నాకు అనేకమైన అవకాశాలు కానీ నేను గుర్తించలేకపోయాను. తన దాసుల ద్వారా నీతోనే సూటిగా మాట్లాడాడు. సంసోను ఆయన ప్రణాళిక చెప్పిన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ఉద్దేశం చెప్పి లోకాన్ని పంపించాడు. బంధించబడినటువంటి ఫిలిస్తీన్ల చేతులు బంధించబడినటువంటి ఇశ్రాయేలును విడిపించాలని ఒక సాధనముగా దేవుడు ఈ రాత్రి లోతైన పశ్చాత్తాపం నీ నుండి దేవునికి కావాలి, లోతైన పశ్చాత్తాపం నీ నుండి దేవునికి కావాలి. నోరు తెరిచి ప్రార్థించాలి. ఎన్ని అవకాశాలు కోల్పోయావు, దేవుడు నీకు అవకాశం ఇస్తూనే వచ్చాడు, దేవుడు నీకు అవకాశం ఇస్తూనే వచ్చాడు, దేవుడు నీకు అవకాశం ఇస్తూనే వచ్చాడు. నీ జీవితంలో సంసోను ఒక ప్రణాళిక చెప్పుకున్నాడు. ఆయన రక్షించుకున్నాడు. ప్రభు ఇంతవరకు మీతో మాట్లాడాడు. నువ్వు ఎక్కడ చిక్కుబడిపోయావు, ఎక్కడ గుడ్డిపడిపోయావు, ఎక్కడ దేవుని మహిమను చూడలేకపోతున్నావు, ఆధ్యాత్మికంగా చల్లారిపోయి బలహీనమైపోయి రక్షించబడి కూడా లోకాన్ని ప్రేమిస్తున్నావు, రక్షించబడి కూడా పాపాన్ని ప్రేమిస్తున్నావు, రక్షించబడి కూడా నీ జీవితాన్ని నోరు తెరిచి నీ పాపాన్ని ఒప్పుకోవలసి రక్తముతో కడగబడవలసిన సమయం ఇది. ఒక్క అవకాశం నాకు ప్రభు అని ప్రార్థించి రాత్రి మరలా నాకు ఒక్క అవకాశం ప్రభువా, ఈ రాత్రి నాకు ఒక అవకాశం మరలా ఇవ్వు ప్రభువా, నాకు మరలా నాకు ఒక అవకాశాన్ని దేవుడు సంసోను ప్రార్థించాలి. ఈ రాత్రి ఈ సమయంలో దేవుడు ఒక అవకాశాన్ని నీ పాప జీవితాన్ని ఈ రాత్రి పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెడితే సంసోనుకు బలాన్ని ఇచ్చిన ప్రభువు ఆధ్యాత్మికముగా నిన్ను బలపరచబోతున్నాడు, దేవుని బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఎంతకాలం ఇంకా ప్రభువుకు అయ్యో చేతులు చేసిన పాపము కొరికై ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, నువ్వు పరిగిడి చేసిన పాపము కొరికై ఆయన పాదాలను మేకులు కొట్టబడ్డాయి, నీవు తలంపులు చేసిన ప్రతి పాపము కొరికై ఆయన తలను ముళ్ళ కిరీటము పెట్టబడింది. నీకు ఇస్తున్నాడు, మూలుగుతూ ఉన్నాడు. నా ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలని, అనేకుల రక్షణ కొరకు ఒక పాత్రగా నేను వాడుకోవాలని నా బిడ్డ నేను పీల్చుకున్నానే రక్షించుకున్నానే పాపములో చిక్కు పడిపోయాడని ఆయన దుఃఖపడుతున్నాడు. అమ్మా నీకు ఒక అవకాశం ఇచ్చాడు, ఇస్తా కదా నీకు ఒక అవకాశం ఏ ఉంచాడు, కన్నీరు వీడు చేస్తున్న ప్రార్థన దేవుడు మూడు లోకాలలో నీకు విజయాన్ని ఇచ్చేది ఆశీర్వదించబోతున్నాడు. అది పాతాళ లోకమే అయినా, అది పరలోకమైనా, అది భూలోకమైనా దేవుడు తీవ్రకరమైన వ్యక్తిగా చూడాలనుకుంటున్నాడు.
నువ్వు దీవెనకరంగా ఉండాలని, నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలని, నువ్వు అభిషేకించబడిన వ్యక్తిగా ఉండాలని దేవుడు నిన్ను స్వయంగా ప్రేమించి నీకిచ్చిన అవకాశం ప్రభు. ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. నాకెన్నో అవకాశాన్ని ఇచ్చావు, నేను చేతులారా పోగొట్టుకున్నాను. ఇంకెన్నడు నేను అలాగా ఉండదు ప్రభు. నా హృదయం దుఃఖిస్తున్నాడు. నాతో పాటు ప్రార్థన చెప్పండి. ఏసయ్యా, ఏసయ్యా, ఇంకా గట్టిగా నో ఏసయ్యా, ఏసయ్యా. ఎవరికి మీ స్వరం వినబడటం లేదు. ఏసయ్యా, ఏసయ్యా, రాత్రి, ఈ రాత్రి నా ప్రతి పాపాన్ని, నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను, నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. నా జీవితాన్ని ప్రేమించి, నా జీవితాన్ని ప్రేమించి నువ్వు ఎన్నో అవకాశాలు ఇచ్చావు, నువ్వు ఎన్నో అవకాశాలు ఇచ్చావు. కానీ చేతులారా పోగొట్టుకున్నాను, చేతులారా పోగొట్టుకున్నాను. ఈ రాత్రి నన్ను ప్రేమించావు, ఈ రాత్రి నన్ను ప్రేమించావు, ఈ రాత్రి నన్ను ప్రేమించావు, నన్ను ప్రేమించావు. అలా నాకు ఒక అవకాశం ఇచ్చావు, ఒక అవకాశం ఇచ్చావు. నేను పశ్చాత్తాపడుతున్నాను, ప్రార్థించుచున్నాను తండ్రి, ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నాతో పాటు ప్రార్థన చెప్పండి. యేసయ్యా, ఈ రాత్రి, ఈ రాత్రి నేను అభిషేకించబడిన వ్యక్తిని, నేను అభిషేకించబడిన వ్యక్తిని, నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. నా చివరి అవకాశాన్ని పోగొట్టుకోను, నా చివరి అవకాశాన్ని పోగొట్టుకోను. నీ కొరకే నేను బ్రతుకుతాను, నీ కొరకే నేను బ్రతుకుతాను. నా జీవితాన్ని, నా జీవితాన్ని నీ చేతులతో, నీ చేతులతో ప్రతిష్ఠించండి, ప్రతిష్ఠించండి. యేసు నామములో, యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎక్కడ అనారోగ్యం
నా దేవుడు యేసు క్రీస్తు